హాయ్ అండి, వెల్కమ్ టు మన క్రియేటివ్ సైడ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం మసాలా రైస్ ప్రిపరేషన్ ఎలాగో చూడబోతున్నాం. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. బియ్యం అండి, బియ్యం ఒక గ్లాస్ తీసుకోండి, ఒక పెద్ద గ్లాసు. తర్వాత వచ్చేసి కరివేపాకు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆవాలు, నెయ్యి, పచ్చిమిర్చి రెండు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, రుచికి సరిపడినంత ఉప్పు. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు ఈ రైస్ని ప్రిపేర్ చేయబోతున్నాం. దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనిపైన దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనం నూనెతో చేయట్లేదు, నెయ్యితో మాత్రమే చేస్తున్నాం. నెయ్యితో చేస్తేనే ఆ రుచి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దానికోసం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఫస్ట్. ఇందులో ఈ నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. దీంట్లో మనం కావాలంటే దొండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి, కానీ నేను ఈరోజు యాడ్ చేయట్లేదు. మీకు కనుక కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆవాలు, కరివేపాకు వేగనివ్వండి. ఇవి ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వీటిని వేగనివ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కేయండి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి నీళ్ళన్నీ వంపేసుకొని ఆ బియ్యం వేసేసి ఒకసారి కలిపేసుకోండి. వీటిని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం అలా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ఆ నెయ్యి మొత్తం ఈ బియ్యానికి పట్టే విధంగా ఊరికే అలా 1 నిమిషం కలిపేసుకోండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. 1కి 2 పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ మీదే ఉంచేసి మంట పెద్దదిగానే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 4-5 మినిట్స్ ఉడకనివ్వాలండి. మొత్తానికి రైస్ అయితే సగం ఉడకాలి. సగం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము పైన చెప్పిన పౌడర్లన్నీ వేసుకోవాలి. పైన చెప్పిన పౌడర్లన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మంట తగ్గించుకొని ఇప్పుడు 4-5 మినిట్స్ ఉడికించుకోవాలండి అన్నం ఉడికేంతవరకు. ఇది చేయటం సింపుల్గా ఉంటుంది, చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరైతే ఒక్కసారైనా ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇప్పుడు రైస్ చాలా వరకు ఉడికిపోయింది. ఇక ఒకే 1 నిమిషం మళ్ళీ నేను 1 నిమిషం ఉడకబెట్టుకుంటే అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చూడండి, నేను 1 నిమిషం ఉడికించుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. ఇలాగా మీరు దీనిపైన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.
నేనైతే ఈరోజు ఏం వేయట్లేదు, చాలా చాలా సింపుల్గా చూపిద్దామనుకుని చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.